Arunam Karuna Tarangita Chim Dhritapasankusa Pushpa Bana Chapa Anima Diviravruta Mayukai Gurudityeva Vibhavaye Bhavani. గ్రహములయొక్క ప్రభావాలతో ప్రతి వ్యక్తి కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ మన ఆలోచనను ప్రేరేపించడం అనేటువంటిది కాంతిస్వరూపమైన గ్రహాల వల్ల జరుగుతుంది. ఆ గ్రహాలు ప్రేరేపించేటువంటి భావాలలో కొన్ని మనకు అనుకూలమైనవి, కొన్ని వ్యతిరేకమైనవి ఉంటాయి. మనకు వ్యతిరేకమైన వాటిని నిగ్రహించుకునే శక్తి, మనకు అనుకూలమైనటువంటి వాటిని ఆచరించే శక్తి మనలో కలగాలంటే ఆ దోషాలకు నివారణలు చేసుకోవాలి, భగవంతుని ఆరాధించాలి. ఆ విధానాలను మనం తెలుసుకుని ఆచరించడం ద్వారా మాత్రమే మనం అభివృద్ధిని సాధించగలుగుతాం. మనం అభివృద్ధి చెందడంతో పాటుగా మన జాతిని ఉన్నత శిఖరాలపై నిలబెట్టే అవకాశం మనకు ఏర్పడుతుంది. ఈ అంశాలను మనం వివరించుకోవడమే మన ఈ గ్రహముల యొక్క ప్రభావాలని తెలుసుకోవడంలోని పరమార్థం. మేషరాశి ఈ సంవత్సరంలో పెద్దగా గ్రహాల యొక్క మార్పు లేదు. ముఖ్యంగా అక్టోబర్ 11న గురుని యొక్క మార్పు కనిపిస్తుంది. అతడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. అలాగే 2019 మార్చి 7వ తారీఖున రాహుకేతువులు ఇద్దరూ మారుతున్నారు. రాహువు తృతీయంలోకి వస్తుంటే కేతువు నవమంలోకి వెళుతున్నాడు. ప్రస్తుతం వాళ్ళు రాహువు చతుర్థంలో, కేతువు దశమంలో అంటే మకరంలో ఉన్నారు. సంవత్సరం పూర్తయిపోయిన తరువాత మారుతున్నారు కాబట్టి రాహుకేతుల యొక్క ప్రభావం 2018లో ఉందని చెప్పుకోక్కర్లా. కానీ 2018లో మారేవాడు అక్కడే మిగిలాడుగా, ఎవరు? గురుడు. అతను 11 అక్టోబర్ మారి వృశ్చిక రాశిలోకి వెళుతున్నాడు. మొత్తంపై మనం గ్రహముల యొక్క ప్రభావాలని గమనించినట్లయితే మేషరాశి వారు ఈ సంవత్సరంలో నూతన పరిచయాలను పెంచుకుంటారు. సామాజికంగా గౌరవాలను వృద్ధి చేసుకుంటారు. ఈ స్నేహ సంబంధాలు ఆర్థిక విషయాల్లో కూడా ఉపకరించేవిగా ఉంటాయి. 2018 అక్టోబర్ 11వ తారీఖు తర్వాత వచ్చేటువంటి అనుకోని ఖర్చులను తట్టుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, జనని గణక వృష్టిం దక్షిణాంతి అర్పయాను అనే మంత్రాలను రెండింటినీ కూడా జపించుకోవడం చాలా మంచిది.